నేనేం చేయలేదు. నువ్వేం చేయకపోతే నువ్వు పిలిచినా పలక్కుండా అదెందుకు వెళ్ళిపోతుంది? స్వీటీ, నువ్వు పోలీస్ అన్నాను అంతే. అందుకే వెళ్ళిపోయిందా? మరి నేను రూమ్లో ఉన్నప్పుడు గడెందుకు పెట్టావు? అది అసలే తింగర్ది. ఇప్పుడు వెళ్ళి వాళ్ళ తాతయ్యకి చెప్తుంది. అనుకున్నంతా అయ్యింది. అదిగో వాళ్ళ తాతయ్య వస్తున్నాడు. ఇప్పుడు ఏం చేయాలరా? చేయకూడదు ఏదో చేసేసి ఇప్పుడు ఏం చేయాలరా అని నన్ను అడిగితే నేనేం చెప్తా? చంద్రశేఖర్ గారు, ఒక్క నిమిషం మీతో చిన్న విషయం మాట్లాడాలి. మాయా, నీకు ఇంకో షాక్, మన తాతయ్య కూడా వచ్చారు. ఏం చెప్తున్నారు రా? ఇంకేముంది, నువ్వు చేసిన ఘనకార్యమే అయి ఉంటుంది. నీకెలా తెలుసు? ఎన్ని మొగ సినిమాలు చూడలేదు మావయ్య. వాళ్ళు మాట్లాడేది యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ చెప్పమంటావా? ఏంటండి ఇది, మీ వాడు చేసింది ఏమైనా బాగుందా? మావాడా ఏం చేశాడండి? ఏం చేశాడా? ఏదో మంచివాడు, చదువుకునేవాడు కదా. మా స్వీటీకి స్టడీస్లో ఏమైనా డౌట్స్ ఉంటే చెబుతాడని మీ ఇంటికి పంపితే మా స్వీటీని ముద్దు పెట్టుకుంటాడా? ముద్దు పెట్టుకున్నావా? మరి వాళ్ళ తాత మన తాత అలా చెప్పారే. మా డాడీ ఏమన్నారు? మా వాడు అలా చేశాడా? అవును, మీ వాడు అలా చేశాడు కాబట్టి మీకు చెప్తున్నా. అదే వేరే వాడైతేనా? అవసరం లేదండి, మా వాడి సంగతి నేను చూసుకుంటాను. అలాగే మీరు వెళ్ళండి, వస్తాను. మాయా, తాతయ్య వస్తున్నాడు, నేను ఈ సీన్లో లేను. శ్రీరామ్, స్వీటీరా. పాపం దాని క్వార్టర్లీలో మార్క్స్ బాగా తక్కువ వచ్చాయట. వాళ్ళ తాతయ్య టెన్షన్ పడుతున్నాడు. డౌట్స్ ఏమన్నా ఉంటే క్లారిఫై చేయొచ్చుగా? తాతయ్య, మామయ్య అదే పనిలో ఉన్నాడు కదా మామయ్య. Thank you.
సినిమా ఎన్నిసార్లు చూడాలి? నాకు వద్దమ్మా. నీ కాదురా స్వీటీకి. నాకు వద్దా అంటీ? తీసుకోవే, అవతల నాకు చాలా పనులున్నాయి. నువ్వు ఇలా చదివితే నీ క్లాస్ తప్పకుండా వస్తుంది. ఇలా చదివితే క్లాస్ కాదు, ముందు పాస్ కాదు. నేను చూడలేనురా బాబు ఇది. గుచ్చే చూపుతో ఒకసారి ముట్టుకొని నచ్చే చోటుని రచే ఆశతో తాకిస్తుంటే తట్టుకొని ఎంత హత్తుకున్నా సరిపోని అంత మత్తుకుంది అలివేణి. సిగ్గే పెంచని ముగ్గులోకి దించుకొని హత్తే దాటని ముద్దే చాలని నన్ని నాలో దాచుకొని ఉంటే కోరికేదో హృదయాన్ని పట్టి వీడనందే ఎట్టుకొని చిన్ని గుండెలోనే కొలువవని కట్టు దాటకుండా మన ప్రణయాన్ని లేదే చేరు అయితే ఏ హాని తీర్చుకుంటే విరాని.
విని విని తెలుపని వలపని ంటే ఆగలేనని ఒళ్ళోకే రమ్మంటున్న ఏడుని ఏంట్రా, ఎవరికోసం వెయిట్ చేస్తున్నావు? మా చింటుగడి గురించి. అవును, మీరేంట్రా ఇలా? నువ్వేమో రావట్లేదు. వంశీగాడు పెట్టిన టైం 4 రోజులు ఉంది. మ్యాటర్ ఏమైనా మూవ్ చేసావా లేదా తెలియక టెన్షన్తో చస్తున్నాం ఇక్కడ. టెన్షన్ ఎందుకురా, ఇంకా 4 రోజులు టైం ఉంది కదా. అవును, రాత్రులు నా వేలు కొరికినట్టు కలొచ్చింది. మీరు వెళ్ళండిరా, నేను తర్వాత వస్తాను. సరే, మేము వెళ్తున్నాం, నువ్వు రారా. వీడు కాలేజీకి రావటం లేదు, మనల్ని కలవటం లేదు. సంథింగ్ ఈస్ హ్యాపెనింగ్ రా. హాఫ్ ఇయర్లీ రిజల్ట్స్ ఏమవుతాయో ఏమో. హాయ్ రా. హాయ్ మామయ్య, నువ్వేంటిలా? మా ఫ్రెండ్ బుసుగడు గురించి. ఎవడు ఆ నల్లోడా? నువ్వు రోజు ఇంత దూరం నడిచొస్తున్నావా? ఇంటికి దగ్గరలోనే స్కూల్ ఉందని నేను ఫీల్ అయిపోతుంటే ఇదెంత దూరం ఉందిలే మామయ్య. అర్జెంటుగా నీకు స్కూటీ కొనేవాళ్ళరా. ఎప్పుడో కొనిస్తానన్న వీడియో గేమ్కే దిక్కులేదు, ఇంకా స్కూటీ కొనిస్తాడంట. స్కూటీ ఎందుకులే మామయ్య, ముందు 5-star చాక్లెట్ కొనివ్వు. మామయ్య స్కూల్ వచ్చింది. ఏంట్రా, లంచ్ సరిగ్గా చేయట్లేదట? స్వీటీ చెప్పిందా? అమ్మమ్ చెప్పింది. నిన్ను కాలేజ్ మానేసి నా దగ్గరికి వెళ్ళి చూసి రమ్మందా? ఏంటో మామయ్య, ఈ మధ్య నీకు కొంచెం లవ్ ఎక్కువైంది. పద మామయ్య ఆకలేస్తుంది, హోంవర్క్ చేయలేదని మార్నింగ్ నుంచి టీచర్ బెంచ్ మీద నించోపెట్టింది. రే, పదరా అక్కడ కూర్చుందాం. నీకు స్పెషల్ క్లాస్ ఉంది కదా, ఇక్కడ ఏం చేస్తున్నావు? అది సార్. స్వీటీ, నువ్వు కూడా ఇదే స్కూలా? నాకు చెప్పలేదేంటి మరి. నువ్వెవరు? చింటూ, నా మేనల్లుడు సార్. ఎలా చదువుతున్నాడో చూసి వెళ్దామని. ఓహో, నిజం నిజం. మీవాడా? వీడికేమయ్యా గోల్డ్? ఇంకా నా ప్రోగ్రెస్ రిపోర్ట్ చూసినట్లేడు. వీడంటే నాకు చాలా ఇష్టం. ఎందుకో తెలుసా, ఎప్పుడు నిజాలే చెప్తాడు. నిజాలు చెప్పేవాళ్ళు అంటే నాకు ప్రాణం. మా మామయ్య కూడా ఎప్పుడు నిజాలే చెప్తాడు సార్. అలాగా కదా మామయ్య. అయితే ఐ లవ్ యూ ఆల్సో. మేనల్లుడు గోల్డ్, మేనమామ గోల్డ్. నువ్వన్న నాకు చాలా ఇష్టం. వెళ్ళి మాట్లాడుకోండి, మాట్లాడుకోండి. వెళ్ళండి. ఏమో అనుకున్నాను కానీ మీ ప్రిన్సిపల్ దగ్గర మంచి క్రేజ్ ఉందిరా. ఏ, ఆయన ఒక తింగరుడు, ఏం చెప్పినా నమ్మేస్తాడు. ఒకసారి హైదరాబాద్లో సునామీ వచ్చిందని ఎవడో చెబితే సెలవిచ్చాడు తెలుసా.
అవును, అప్పుడు ఎప్పుడు వచ్చింది కదా. వీడు వాడికంటే తింగరోడు. ఇంకొకటి ఇస్తే నీకెంత ధైర్యం నా బెడ్రూంలోకి వచ్చేసావు. మా బామ్మ చూస్తే చంపేసేది తెలుసా. ఏం చేయమంటావు, నీతో 10 నిమిషాలు ఏకాంతంగా మాట్లాడాలంటే కుదరట్లేదు. అందుకే మా ఇంట్లో కుదురుతుందా? పైగా కోపం ఒకటి, రాత్రంతా ఎంత ఫీల్ అయ్యానో తెలుసా, అసలు నిద్ర కూడా పోలేదు. అనవసరంగా లవ్ చేశాననిపించింది. ప్లీజ్ ఇంకెప్పుడు అలా అనుకో. నాకు కూడా మాట్లాడాలనే ఉంది, కానీ ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? దీనికి 10th కూడా కంప్లీట్ కాలేదు, అప్పుడే లవ్ అనుకోరు? అనుకుంటే అనుకున్నారు, ఈ వయసులో కాకపోతే ఇంకెప్పుడు లవ్ చేస్తాం? ఈరోజు ఈవినింగ్ బయటికి వెళ్దాం. బయటకా? నేను రాను. వస్తున్నా, ఈవినింగ్ 7 o'clock ఇదే ప్లేస్లో నీకోసం వెయిట్ చేస్తుంటాను. నేను రాలేను. వస్తున్నావు. ఇంట్లో ఏం చెప్పాలి?
ఫ్రెండ్ బర్త్డే పార్టీ అని చెప్పు. నేను అబద్ధాలు చెప్పను. అలవాటు చేసుకో. ఏకాంత వేళ ఏకాంత సేవా చేమంతి పూల చెలి చేయందు కోవా నీ తలపే తనువంతా తాకినదా ఆ తపనే విరహాలు రేపిందా నా ఎదలో తాపాలి ఓ వరదై నీ జతలో నువ్వు లేని ఏరే అయినా వెన్నెల కాస్తుందా ఏకాంత వేళ ఏకాంత సేవ చేమంతి పూల చెలి చేయందుకోవా చలినే తరివే నాలో సగలే రాజీ కలిపి చలినే పెనవేయి నీలో నన్నేదా చేయి పెదవితో పెదవికి చేయని పరిచయం పర్వమే పానుపై చీరని పరవశం కరిగించని దరి చేరేదాన్ని ఇక సల్లారని నాలో రేగే మోహాన్ని ఏకాంత వేళ ఏకాంత సేవ జీవంతి పూల చెలి చేయందుకోవా Ha ha ha!
ದೇವೇಂದ್ರ. ಸರ್, ನೇನ್ ಶ್ರೀರಾಮ್ ಫಾದರ್ ಸರ್. అర్ధరాత్రి వరకు పిల్లలు ఇంటికి రాకపోయినా పట్టించుకోలేదంటే ఏ తాగుబోతే వాళ్ళ పిల్లలు అనుకున్నాను. ఇంతకీ మీరు ఏం చేస్తుంటారు సార్? మా వాళ్ళు వాళ్ళు ఏం చేశారో తర్వాత చెప్తాను, ముందు నువ్వేం చేస్తుంటావు చెప్పు. నేను స్కూల్ హెడ్ మాస్టర్ని. నువ్వు స్కూల్లో పిల్లలకు పాఠాలు చెప్తుంటే నీ కొడుకు చీకట్లో అమ్మాయికి ప్రేమ పాఠాలు చెప్తున్నాడు. పట్టుకోగానే చేతిలో 100 రూపాయలు పెట్టబోయాడు నీ కొడుకు. వాళ్ళని అలా వదిలేస్తే మీకు అన్యాయం చేసిన వాడిని అవుతానని మిమ్మల్ని పిలిపించాను. పిల్లల్ని కనడం వరకే మన బాధ్యత కాదు, వాళ్ళని సక్రమంగా పెంచడం కూడా మన బాధ్యతే. వాళ్ళని అలా గాలికి వదిలేస్తే జంతువులకి మనకి తేడా ఏంటి? ఈ అమ్మాయికి ఏమవుతావు నువ్వు? తాతని. కూతురు కూతురా కొడుకు కూతురా? కొడుకు కూతురు. నీ కొడుకు ఏం చేస్తుంటాడు? ఊర్లో హార్డ్వేర్ బిజినెస్ చేస్తున్నాడు. మీ మనవరాలు సిటీలో అయితే బాగా చదివి ఉద్ధరిస్తాదని మీ కొడుకు మిమ్మల్ని నమ్మి మీ దగ్గర పెడితే మీరేం చేశారు? వాడంటే మగాడు, ఎప్పుడో ఒకప్పుడు ఇంటికి వస్తాడు. ఆడపిల్ల ఈ టైం దాకా ఇంటికి రాలేదని కొంచెం కూడా ఆలోచించవా? ఫ్రెండ్ బర్త్డే పార్టీ అని చెప్పి వెళ్ళింది సార్. పిల్లల్ని నమ్మండి, కానీ వాళ్ళ వయసును నమ్మకండి. మా పిల్లలు ఎప్పుడూ తప్పు చేయరన్న మీ నమ్మకమే వాళ్ళ చేత తప్పు చేయిస్తుంది. ఇంకెప్పుడైనా వాళ్ళు పార్కుల్లో కానీ పబ్బుల్లో కానీ కనబడితే ఈసారి వాళ్ళని తీసుకురాను, మిమ్మల్ని తీసుకొస్తాను. శ్రీనివాస్ సార్, వీళ్ళిద్దరి దగ్గర సంతకాల అడ్రస్లు తీసుకుని వాళ్ళని పంపించేయండి. ఓకే సార్, రండి. భవిష్యత్తు కోసం మా సుఖాన్ని సంతోషాన్ని కూడా వదిలేసి రూపాయి రూపాయి కూడబెట్టిన డబ్బురా. నువ్వెప్పుడు 5 సంవత్సరాల తర్వాత ఎంఎస్ చేయడానికి ఫారిన్ వెళ్తావని నీ మీద నమ్మకంతో మీ నాన్నగారు కడుతున్న డిపాజిట్ రా. మెత్తలెత్తుకొని చూసే స్థాయిలో నువ్వు ఉంటావనుకున్నావే, కానీ నువ్వు తప్పు చేసే మమ్మల్ని కూడా తల దించుకునే స్థాయికి దిగజారుస్తావనుకోలేదురా. మా కొడుకు బాగా చదివే గొప్ప డాక్టర్ అవుతాడన్న నమ్మకంతో మేముంటే పోలీస్ స్టేషన్ కెళ్ళి ఈ ఇంటి పరువుని బజార్న పెట్టావు కదరా. ఎందుకురా? ఎందుకు చెప్పరా? క్షమించండి నాన్న, మీరు మౌనంగా ఉంటే నేను తట్టుకోలేను నాన్న. కనీసం చెప్పదామని కొట్టండి నాన్న. నాన్న మాట్లాడండి నాన్న, ప్లీజ్ నాన్న. నాన్న నాన్న, మీ అమ్మ పిచ్చిదిరా కాబట్టి డబ్బుని డాక్యుమెంట్లని చూపించింది. కానీ నేను నీ మీద పెట్టుకున్న ఆశల్ని నమ్మకాన్ని ఎలా చూపించాలో అర్థం కావట్లేదురా, అర్థం కావట్లేదు. నా టైం బాగుండి ఒక్కదాన్ని వచ్చాను కాబట్టి సరిపోయింది. నేను చెప్పేది కాస్త వినవే. ఇంత జరిగిన తర్వాత కూడా నువ్వు చెప్పేది వినమంటావా? వాడు వింటే బాధపడతాడు, ఈ ఒక్కసారికి నా మాట వినవే. లేదమ్మా, నువ్వెన్ని చెప్పినా సరే చింటూ నీ ఇంట్లో ఇంకొక క్షణం కూడా ఉంచదలుచుకోలేదు. అది కాదే, పరిస్థితి కూడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. అసలే జరిగిన దానికి నలుగురు నానా రకాలుగా మాట్లాడుకుంటుంటే ఏంటి నువ్వు అందరిలాగే మాట్లాడుతున్నావు? వాడు నీ తమ్ముడే. ఇన్నాళ్ళు నా తమ్ముడు గొప్పడు, బాగా చదువుతున్నాడు, వాడి దగ్గరుంటే నా కొడుకు బాగుపడతాడు అనుకున్నాను. ఇలాంటి వెదవేషాలు వేస్తే వాడిని చూసి వీడు చెడిపోతాడు. ఇంత సడన్ గా వాడిని తీసుకెళ్తే నలుగురు ఏమనుకుంటారు?
నువ్వు వెళ్ళు, మీ నాన్నగారు తీసుకొస్తారులే. అక్కర్లేదు. అది కాదే, నువ్వెన్ని చెప్పినా వినదలుచుకోలేదు. ఈ విషయం నాకు తెలిసింది కాబట్టి ఓకే. అదే ఆయనకు తెలిస్తే, నాన్న గురించో శ్రీ గురించో చీప్గా మాట్లాడితే ఎంత అసహ్యంగా ఉంటుంది. శిరీష చూడమ్మా, నీ కొడుకులాగా నా కొడుకు తయారవడం నాకు ఇష్టం లేదు. చింటూ రా, పద వెళ్దాం. నేను రాను మమ్మీ, నేను తాతయ్య వాళ్ళతోనే ఉంటా. పెద్ద వేషాలు మాని రా. తాతయ్య అమ్మమ్మ, నేను రాను మమ్మీ. ఈ వయసులో నీకు ప్రేమ కావాల్సి వచ్చిందేమే ప్రేమ? దీన్ని మన దగ్గరే ఉంచుకుందా అని ముందు నుంచి చెప్తూనే ఉన్నా, మీరు వింటేనా? ఒరేయ్, అది చిన్నపిల్లరా, తెలుసో తెలియకో. చిన్నపిల్లే కానీ అది చేసిన చిన్న తప్ప. రేపే టీసీ తీసుకుని మాతో తీసుకెళ్ళిపోతాం. చదువురా, ముందు పరువు పోకుండా చూసుకుంటే చదువు సంగతి తర్వాత చూసుకోవచ్చు. ఈ రోజుల్లో ఎవరిని నమ్మాలో తెలియట్లేదు. పైకి బుద్ధిమంతుల్లా కనిపించినా లోపలన్నీ ఏదో బుద్ధులే. మనవాడే నయ్యం. అప్పుడప్పుడు మీ జేబులో డబ్బులు తీసుకెళ్లి సినిమాలు చూసినా ఇలాంటి వెదవు పనులు ఎప్పుడూ చేయలేదు. అలా చెప్ప ఆయనకి, లేకపోతే పొద్దున్న లేచిన దగ్గర నుండి అలాంటి కొడుకుంటే బాగున్నా అలాంటి కొడుకుంటే బాగున్నా అని చావు కొట్టేవాడుగా. నన్ను కూడా శ్రీరామ్లా తయారవ్వమంటావా? సర్లేరా, ఏంటే మీకు మీరే మాట్లాడేసుకుంటున్నారు? ప్రతి విషయం ఈ ముసల్దానికే కావాలి. మాస్టర్ గారి అబ్బాయి శ్రీరాము, వాళ్ళ ఎదురింటి స్వీటీ రాత్రి ఎక్కడో అఘోరిస్తుంటే పోలీసులు పట్టుకున్నారంట. అవునా? స్వీటీనా? అది చిన్నపిల్ల కదరా. చిన్నపిల్ల 10th చదువుతుంది. అయినా ఆ పిల్లాడు దాన్ని ఎలా తీసుకెళ్లాడు రా? దాన్ని తీసుకెళ్ళక నిన్ను తీసుకెళ్ళమంటావా? ఎవరు చిన్నపిల్లలో ఎవరు పెద్ద పిల్లలో తెలియకుండా పోయింది. నువ్వే లవ్ చేసినట్టు నువ్వు ఒక్కడవే దొరికిపోయినట్టు ఫీల్ అవుతావేంట్రా? దేశంలో ఇలాంటి రోజుకి ఎన్ని జరగడం లేదు. దొరికితే దొంగ, దొరకపోతే దొర. నాలో లాగితే అన్ని మర్చిపోతారు. పదరా కాలేజీకి వెళ్దాం. ప్లీజ్ లీవ్ మీ అలోన్. నువ్వు రారా. ఏంట్రా ఏమైంది? ఏమైందిరా వంశీ? వంశీకి ఏమైందిరా చెప్పరా? ఏమైందో వంశీకి చెప్పు. సూసైడ్ చేసుకున్నాడ్రా. Thank you.
ఓడిపోయాను రా, మెట్లోనే కాదు లైఫ్లో కూడా నాకు ఫ్రెండ్షిప్ విలువ. ఇలాంటి ఫ్రెండ్ని దూరం చేసుకున్నాకే తెలిసింది నువ్వు నా లైఫ్ బాగుండాలని పెట్టుకాసావు, కానీ నేను నీ లైఫ్ చెడగొట్టాలని పెట్టుకాశాను. చేసిన ప్రతి తప్పుకి శిక్ష ఉంటుందిరా, కానీ ఆ దేవుడు నాకు వేయాల్సిన శిక్ష కంటే పెద్ద శిక్ష వేశాడురా. ఇప్పుడు ఏమైందిరా? మొన్న ఫీవర్గా ఉందని హాస్పిటల్కి వెళ్ళానురా, అక్కడ డాక్టర్ అన్ని టెస్టులు చేసి హెచ్ఐవి పాజిటివ్ అన్నాడు రా. ఆ క్షణం లైఫ్ ఇంత చిన్నదే అనిపించింది, కానీ ఆలోచిస్తే తెలిసింది లైఫ్ చాలా పెద్దది, విలువైందని. ప్రేమని పంచే అమ్మా నాన్న, మంచిని కోరుకునే నీలాంటి స్నేహితుల మాటలు పెడచెవిన పెట్టిన నాకు ఇలాంటి శాస్తి జరగాల్సిందేరా? ఈ విషయం అమ్మ నాన్నకి తెలిస్తే వాళ్ళు ఏమైపోతారో అని చాలా భయంగా ఉందిరా. సంతోషంలో ఉన్నప్పుడు ఎవరు గుర్తురారు, కానీ బాధలో ఉన్నప్పుడే ఇలాంటి నిజమైన స్నేహితుడు గుర్తొస్తాడు. అప్పుడు నాకు అవకాశం ఉందా, నేను మారలేదురా, కానీ ఇప్పుడు నాకు మారాలనున్నా ఆ అవకాశం లేదురా. శ్రీరాముని ఇంట్లో డ్రాప్ చేసి మీరు వెళ్ళండి రా. శ్రీరామ్. ఏమైందండి? మీ కొడుకుని బయటికి పిలవండి. వాడు ఇంట్లో లేడు, అసలు ఏం జరిగింది? మీ కొడుకు మా అమ్మాయిని తీసుకుపోయాడు. నేను ఇన్ని మాటలు మాట్లాడుతున్నా, ఒక్క మాట కూడా మాట్లాడవే. చూడు ఎలా కొట్టారు. స్కూల్లో టీసీ తీసుకుని నన్ను మా ఊరు తీసుకెళ్లిపోతారట. నిన్ను వదిలి నేను ఒక్క క్షణం కూడా ఉండలేను. మనం ఎక్కడికైనా వెళ్ళిపోదాం. ఎక్కడికి పోదాం? వన్ మంత్ బ్యాక్ నా లైఫ్ మొత్తం క్లియర్ గా ఉండే, కానీ ఇప్పుడు అంతా బ్లాంక్ గా ఉంది. ఏం చేస్తున్నా ఎట్టి వెళ్తున్నానో కూడా అర్థం కావట్లేదు. ఈ పరిస్థితుల్లో నిన్ను ఎక్కడికి తీసుకెళ్ళమంటావు? తన్ని మీద ఉన్న ప్రేమతో వాళ్ళ పేరెంట్స్ కూడా కాదనుకుని వచ్చింది. ఇప్పుడు నువ్వు ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదురా? ఏంట్రా కరెక్ట్ కాదు? తీసుకెళ్తే ఆల్కడీస్ ఫ్యామిలీ పెట్టడానికి నేనేమైనా జాబ్ వాళ్ళరా? ఆఫ్టర్ ఆల్ ఇంటర్మీడియట్ కూడా కంప్లీట్ కానీ స్టూడెంట్ రా. అరే శ్రీరామ్, మేము మీకు సపోర్ట్గా ఉంటాంరా. ఎన్ని రోజులు ఉంటారా? లైఫ్ లాంగ్ ఉంటారా? మీరు మహా అయితే ఒకరోజు అన్నం పెడతారు, ధైర్యం కోసం నాలుగు మాటలు చెప్తారు. స్వీటీ, నువ్వు ఇంటికి వెళ్ళి, నీకోసం ఇవాళ టెన్షన్ పడుతుంటారు. నేను తన ప్రాబ్లం కూడా అర్థం చేసుకోరా. ఏంట్రా అర్థం చేసుకునే? ఈరోజు వాళ్ళ నాన్న కొట్టాడని నాతో వెళ్ళిపోతా అంటుంది, రేపు ఎప్పుడే నేను కొడితే మళ్ళీ వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్తానంటదిరా. దానికి ఇంకా చిన్నపిల్ల చేస్తలు పోలేదురా. ఎవరా చిన్నపిల్ల? నన్ను ప్రేమించినప్పుడు తెలీదా నీకు చిన్నపిల్లనని? నాతో ఒంటరిగా మాట్లాడాలని తీసుకెళ్ళావే, అప్పుడు తెలీదా నీకు చిన్నపిల్లనని?
కానీ వయసులో మన ప్రేమ కరెక్ట్ కాదురా. ఎందుకు కరెక్ట్ కాదు? ఎందుకు కరెక్ట్ కాదు నాకు ఇప్పుడే తెలుస్తుంది. నిన్ను మీ ఇంట్లో కొట్టినట్టు నన్ను కొడితే నేను నీలా ఆలోచించేవాడినేమో, కానీ నన్ను మా ఇంట్లో నా మనసు మీద కొట్టారు. అమ్మాయిల వెంట పడ్డం బాగుందనుకున్నానే కానీ అమ్మా నాన్న మనసు బాధ పెడుతుందని అనుకోలేదు. ఎప్పుడు తలెత్తుకుని తిరిగే మా నాన్న పోలీస్ స్టేషన్లో నావాలు తలదించుకున్నారు. ఒకప్పుడు మన కాలనీలో అందరూ నాలాంటి కొడుకు కావాలనుకునేవాళ్ళు, కానీ ఇప్పుడు వాళ్ళ కొడుకులు ఎక్కడ నాలా తయారవుతారని భయపడుతున్నారు. అక్కొచ్చి చింటూని తీసుకెళ్తున్నప్పుడు నా మీద నాకే హాస్యం వేసింది. ఇంట్లో వాళ్ళు కూడా నన్ను నమ్మలేని పరిస్థితుల్లో ఉన్నారు. మనం వెళ్ళిపోవడం క్షణం పని, కానీ మనం చేసిన తప్పుకి మన పేరెంట్స్ జీవితాంతం బాధపడతారు, తలదించుకుని బతుకుతారు. మా నాన్న ఒకలే నన్ను నమ్ముతున్నారు. ఇప్పుడు నేను నిన్ను తీసుకెళ్ళాను అనుకో, పోయేది నా మీద ఉన్న నమ్మకం కాదు, ఆయన ప్రాణం. I love you too. సార్, అమ్మాయిని తీసుకురమ్మంటారా? 1 మినిట్. ఇంకొకసారి ఆలోచించుకో. యువర్ డెసిషన్ ఈస్ గోయింగ్ టు డిసైడ్ సమ్వన్ ఎల్సెస్ ఫేట్ ఆల్సో. నువ్వు తీసుకోబోయే నిర్ణయం మీద ఇంకొకరి జీవితం కూడా ఆధారపడి ఉంటుంది. కానీ ఒక విషయం, పేరెంట్స్గా మాకంటే నీ సుఖం గురించి ఎవరు ఎక్కువగా ఆలోచించరు. ఓకే డాడీ, మీ ఇష్టం. సర్ప్రైజ్ ఇద్దామని ఇలా ప్లాన్ చేశాం. 24 సంవత్సరాలు పెంచిన తండ్రిగా నీ మనసులో ఏముందో నాకు తెలీదా. ఇప్పుడు నీకు ప్రేమించడానికి వయస్సు అర్హత రెండూ వచ్చాయి. గో అహెడ్. థ్యాంక్ యూ డాడీ.
మన విని విని తెలుపని బలపని ూరుస్తుంటే ఆగలేనని ఒళ్ళొకే రమ్మంటున్న ఏడుని నాసిక్కే నాతో ఇంకా చేరలేనని వెళ్ళింది రేపుమని మనసు మన విని విని తెలుపని వలపని